జై శ్రీరామ్ అండి. ఈరోజు వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 37వ సర్గ. అయోధ్యకాండ కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన వలకమ్ములను రామలక్ష్మణులు ధరించుట, సీతాదేవి నారచీరలను ధరించినప్పుడు అచట ఉన్న అంతఃపురస్థుడు దుఃఖపడుట, ఈ సందర్భంలో వశిష్ఠుడు కైకేయిని మందలించుట, అంతటా వినయ విధేయతలు గల శ్రీరాముడు మంత్రులలో వృద్ధుడైన సిద్ధార్థుని వచనములను విని తన తండ్రి యొక్క దశరథునితో వినమ్రుడిగా ఇట్లనను, ఓ మహారాజా, సర్వసుఖములను పరిత్యజించిన స్థితిని, వనములలో ఫలమూలములే నాకు ఆహారం, అన్ని విషయములందును ఆసక్తిని వీడినాడిన నాకు ఈ చతురంగ బలములతో పని ఏమిటి? శ్రేష్టమైన గజము దానము చేసినప్పుడు దాని నడుమునకు కట్టిన త్రాడుపై మొహపడుట వ్యర్థము. ఒక మహాగజమునే త్యజించి వాని దాని త్రాడుపై ఆసక్తి ఎందులు? ఓ జగత్పతి సజ్జన శిరోమణి, అట్లే మీరు నా వెంట సంపదలను కొనిన సేనలు, వస్తువాహనములు, ధనధాన్యములు మొదలగనివి నాకెందుకులకు? వాటన్నింటినీ భర్తనకే ఇచ్చివేయుచున్నాను. సేవకులు నా కొరకు వల్కములను తెచ్చి ఇచ్చిన చాలును. 14 సంవత్సరాల కాలం వనమానంలో నివసించుటకే వెళ్ళుచున్నాను. ఒక పలుగును గంపను ఇప్పించిన చాలును. అంతటా కైకేయి నారచీరలు స్వయంగా తీసుకుని వచ్చి ఎగ్గు సిగ్గులు లేక జనసమక్షంలో ఇదిగో వీటి ధరింపు అని శ్రీరామునితో పలికెను. అప్పుడు వానవోత్తముడైన శ్రీరామచంద్రుడు కైకేయి నుండి నారచీరలు గ్రహించెను. పిమ్మట అతడు తాను ధరించి ఉన్న మేలి వస్త్రముల స్థానమున ముని వస్త్రములు దాల్చెను. అతడినే ఉన్న లక్ష్మణుడు తన పట్టు వస్త్రములను మారుగా తన తండ్రి ఎదుటయే తాపసులు ధరించినట్టి నారచీరలు ధరించను. పట్టు వస్త్రములు దాల్చిన సీతాదేవి తాను ధరించుటకే తీసుకొని రాబడిన నారచీరలను గాంచి వాళ్ళను చూచిన లేడివలే మిక్కిలి భయపడెను. అంతటా శుభలక్ష్మణ సంపన్నుడైన జానకి మిక్కిలి కలవరపాటకులోనే కైకేయి తీసుకువచ్చిన వల్కములను గ్రహించి వాటిని ధరించినట్టు ఎట్లు అని మిగులు బిడియపడెను. పాతి ప్రత్య ధర్మమును ఎరింగిన వాటిని బాగుగా ఆచరించినట్టు సీతాదేవి దుఃఖాస్త్రువులు స్రవించుచుండగా గంధర్వరాజు వలె ఒప్పుచున్న తన భర్త యొక్క శ్రీరామునితో ఇట్లనెను. వనములలో నివసించినట్టి మునిపత్నులు ఈ నారచీరలు ఎట్లు ధరింపురు కదా అనియును. వల్కములను ధరించుట ఎరిగిన నా జానకి మిగులు సిక్కుపడేను. అట్టి చీర ధరించుట కొత్తయుగుటే ఆమె ఒక చీరను కంఠమును చుట్టూను ధరించి మరి యొక్క చీరను చేతబట్టుకుని సిగ్గుపడుచు నిలబడెను. ధార్మికోత్మముడైన శ్రీరాముడు వెంటనే సీత కడుపు చేరి ఆమె చేతిలోని చీరను తీసుకొని దాన్ని నా పట్టు చీరపైనే కట్టెను. అట్లు శ్రీరాముడు సీతాదేవి వల్కమ్మలను కట్టుచుండగా చూచి ఆ అంతఃపుర స్త్రీలందరూ కంటనీరు పెట్టిరి. అట్లు దుఃఖితురాలైన స్త్రీలందరూ తేజస్సాలి అయిన రామునితో ఇట్లండ్రి, నాయన, మీ తండ్రి ఈ సుకుమారి వనవాసమునకు విధింపదలేదు కదా. మీ తండ్రి గారు ఆజ్ఞ పాటించి వనములకు ముగించుకొని నీవు తిరిగి వచ్చే వరకు ఆమెను మేము జాగ్రత్తగా చూచుకుందాము. ఆ విధంగా మా జన్మలు సఫలమవుగురు. నాయన, ఓ రామ, లక్ష్మణునితో కూడి చేసుకొని నీవు వనములకు వెళ్ళుము. కానీ ఈ సీతాదేవి మిగులు సుకుమారి తాపసుల వలె వనములలో ఈమె నివసింపజాలదు. నాయన, రామచంద్ర, ధర్మనిరుతుడైన నీవు పితృవచన పాలమునకే కట్టుబడి ఇచ్చట ఉండుటే ఇష్టపడుకుంటేవి. మా ప్రార్థన మన్నించి సీతాదేవిని ఇచ్చట ఉండి నిమ్ము. అంతటి ధర్మ దశరథుని పుత్రుడు ఆ అంతఃపుర కాంతులు ఎంతగా ప్రాధేయపడుచున్నా వారి మాటలు పట్టించుకొనక తన వలె ధర్మశీలైన సీతాదేవి ఆ వల్కములను ధరింపజేశాను. రాజగురువైన వశిష్ఠుడు ఆ విధముగా నారచీరలను ధరించి ఉన్న సీతాదేవిని చూచి ఆమెను నివారించిన కైకేయితో ఇట్లాడింది, ఓ దుష్టురాల, వంశమర్యాదలు మంటకలుగుచున్నావు. ఓ కైకేయి, నీవు హద్దు మీరి ప్రవర్తించుచున్నావు. మహారాజును మోసగించుటకే కాక నీవు ఆయన ప్రతిజ్ఞను కూడా కట్టుబడి ఉండటం లేదు. ఓ దురాచారపరురారా, సీతాదేవి వనములకు పోనక్కర్లేదు. సీతాదేవి శ్రీరామచంద్రుడు మారుగా ఆమె ఆ సింహాసనం అధిష్ఠింపగలదు. ప్రతి గృహస్థమునందు అర్ధాంగి ఆత్మ వంటిది కనుక శ్రీరాముడు సీతాదేవి ఆత్మ. అందువలన ఆయన స్థానమ తృప్తి ప్రతినిధిగా ఉండి ఆమె పరిపాలన చేయగలదు. సీతాదేవి శ్రీరామునితో కూడా అడవులకు వెళ్ళటే సంభవించినచో మేము వారితో వెళ్ళదాం. అంతేకాదు ఈ పూర్వజనులందరూ వెళ్ళదారు. సీతారాములు నివసించు ప్రదేశం అయోధ్య కనుక దండనాయకులు సామంతరాజులు రాజును ఆశ్రయించుకొని జీవించు పురజనులు దాసదాసీ జనులు
తలధాన్యములతో వస్తువాహనాలతో అతడికి చేరిదెరు. అంతేకాదు భరత శత్రుఘ్నులు నారచీరలను దాచి వనచరులై తమ అన్నయ్య శ్రీరాముడు నివసించు ప్రదేశం వెళ్ళి ఆయనతో కూడి అచటే నివసించుతురు. ఓ కైకేయి, నీ ప్రవర్తన దుష్టమైనది. నీ ప్రజలు ఇక్కట్లే పాలు చేయుచున్నది తాను. ప్రజలందరూ వెళ్ళిపోయిన పిమ్మట చెట్ల చేమలో మిగిలి ఉన్న ఈ భూమిని ఏకాకివై నీవే మీ ఏలుకొనుము. శ్రీరాముడు పరిపాలన నోచుకున్న ఆ రాజ్యం రాజ్యమే కాదు, రాముడు నివసించు ప్రదేశం స్వరమునైన అదే రాజ్యమగురు. భరతుడు దశరథ వలన నిర్మించిన వాడు కావున తండ్రి తనకు ప్రీతిపూర్వకంగా అప్పగించిన రాజ్యం అతడు ఏలుకొనుటకు ససేమిరా ఒప్పుకొనడు. పైగా భరతుడు నీ సుతునిగా ఇచ్చట ఉండుటకు ఏమాత్రం ఇష్టపడడు. నీవు ఈ భూతలమునందు గగనమునకు ఎగురగలిగిన పితృవంశమును యొక్క ఆచార వ్యవహారాలు బాగుగా ఎరిగిన భరతుడికి మాత్రం తండ్రికి విరుద్ధంగా ప్రవర్తింపడు. ఓ కైకేయి, నీకు నీ కొడుకుకు పైగల పిచ్చి మమకారం కొలది అతనికి అప్రియమ కార్యము చేయుచున్నావు. ఏదైనా ఈ లోకమున శ్రీరామునికి విధేయుడు కానివాడు లేనేలేడు. ఓ కైకేయి, వనములకు బయలుదేరుచున్న శ్రీరామచంద్రుడి వెంట పశువులు పాములు మృగములు పక్షులు వెళ్ళుచుండుటను నీవు నేడే చూడగలవు. అంతేకాదు చిగుళ్లతో మృగళ్లతో పువ్వులతో నిండియడి వృక్షములు సైతం వాడిపోయిన ముఖములతో ఆయన వెళ్ళుచున్న మార్గం చూచుచుండును. ఈ దృశ్యం కూడా నీవు కాంచగలవు. కనుక ఓ దేవి, నీ కోడలకై సీతాదేవికి నారచీరలు తీసివేసి అమూల్యమైన వస్త్రమును ఆభరణములు ఇమ్ము. ఆ ఈమెకు వల్కములను ఇచ్చుట పద్ధతి కాదు. ఇట్లు పడిన వశిష్ఠ మహర్షి జానకి వల్కలాదరణ నివారించను. ఓ కైకేయి రాజకుమారి, నీవు రామునకు ఒక్కనికే వనవాసమును కోరియుంటివి. కనుక ఈ జానకి నిత్యం వస్త్రాలంకరణ ఉషితై వనమున శ్రీరామచంద్రుడితో కూడి ఉండును. నీవు వరమును కోరుతున్నప్పుడు సీతా వనవాసం గురించి ప్రస్తావింపలేదు. కనుక ఈ రాజకుమారి వస్త్రములలో సకల సౌకర్యములతో ముఖ్యమైన పరిచారకులతో కూడిన వాహనంపై వెళ్ళుగాక. బ్రాహ్మణోత్తముడు సాటిలేని మహిమగలవాడు రాజగురు అయిన వశిష్ఠ మహర్షి ఇట్లు పలుకుచున్న సీతాదేవి మాత్రం వేషభూషణములపై ఆసక్తి చూపక తనకు ప్రాణుత్తులైన శ్రీరామచంద్రుడితో సమానంగా నారచీరలే ధరించను. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యం శ్రీమద్ రామానందుల అయోధ్యకాండ 37వ సర్గ సమాప్తము. జై శ్రీరామ్.